క్రికెట్ లో చాలా సార్లు స్లో ఓవర్ రేట్ అనేది వింటూ ఉంటాం. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్ కు లేదా జట్టు మొత్తానికి జరిమానా పడుతుంది. ఇంతకీ అసలేంటి స్లో ఓవర్ రేట్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ జట్టు వేయాల్సిన ఓవర్లను పూర్తి చేయలేకపోతే దాన్ని స్లో ఓవర్ రేట్ అంటారు. టెస్టుల్లో గంటకు 15 ఓవర్లు వేయాలి, వన్డేల్లో 3.5 గంటల్లో 50 ఓవర్లు వేయాలి, ఇక T20లో 1.25 గంటల్లో 20 ఓవర్లు వేయాలి. ఐపీఎల్లో అయితే 2 గంటల 30 నిమిషాల 2 స్ట్రాటజిక్ టైమ్అవుట్లతో కలిపి 1 గంట 30 నిమిషాల్లో 20 ఓవర్లు కంప్లీట్ చేయాలి. ఈ సమయంలో 20 ఓవర్లు వేయలేకపోతే మొదటిసారి ఆ జట్టు కెప్టెన్కు 12 లక్షల జరిమానా పడుతుంది. సీజన్లో అదే జట్టు 2 సార్లు రిపీట్ చేస్తే ఆ కెప్టెన్కు 24 లక్షల జరిమానా, జట్టులోని 10 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడుతుంది. ఇక సీజన్లో 3వ సారి కూడా సమయానికి ఓవర్లు వేయలేకపోతే కెప్టెన్కు 30 లక్షల ఫైన్తో పాటుగా ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ చేస్తారు. మిగతా జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి 12 లక్షల ఫైను లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధిస్తారు. ఇటీవల వచ్చిన రూల్స్ ప్రకారం సమయానికి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లోనే మొదటి బంతిని బౌలింగ్ చేసే స్థితిలో ఉండాలి, లేదంటే చివరి ఓవర్లో 30 యార్డ్స్ సర్కిల్ బయట 4 ఫీల్డర్లు, సర్కిల్ లోపల 5 ఫీల్డర్లతో ఆ ఓవర్ను పూర్తి చేయాలి. ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్కు కూడా ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల జరిమానా విధించారు. ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ వేశారు. ఐపీఎల్ మ్యాచ్లు 3 గంటల 20 నిమిషాల్లోనే ముగియాలని నిర్వాహకులు రూల్ పెట్టగా స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని మ్యాచ్లు ఆలస్యమవుతున్నాయి. రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు 12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. బుధవారం చెన్నైలోని చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ జరిమానా విధించారు. మినిమం ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఈ సీజన్లో జట్టు చేసిన మొదటి నేరం కావడంతో కెప్టెన్ సంజు శాంసన్కు 12 లక్షల జరిమానా విధించబడింది అని ప్రకటన పేర్కొంది. వీరితో పాటుగా ఆర్సీబీ కెప్టెన్ డుప్లసిస్, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లు కూడా స్లో ఓవర్ పెనాల్టీలు అనుభవించారు. ఇంకో 40 రోజుల పాటు సాగే టాటా ఐపీఎల్ మెగా ఈవెంట్లో ఇంకెన్ని పెనాల్టీలు చూడబోతున్నామో అని క్రికెట్ అనలిస్టులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.